హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేరున్ మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడ్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే యూపీఎస్సి సిఆర్పిఎఫ్ రిక్యూమెంట్ సంబంధించి మనకైతే సారీ సిఏపిఎఫ్ అంటే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించి రెండు వందల తొమ్మిది పోస్టులు ఉన్నవి రెండు వందల తొమ్మిది అని మీరు అయితే అనుకోకండి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు మనకు ఇందులో యూపీఎస్సి మనకు వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు రావడం జరిగింది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఓకేనా అసిస్టెంట్ కమాండెంట్ మనకు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది మనం ఎలా అప్లై చేసుకోవాలని నేను తర్వాత చెప్తాను అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సంబంధించి రెండు ఛానల్స్ అయితే రన్ కావడం జరుగుతుంది ఇంకొక రెండు ఒకటి అరుణ్ థింగ్స్ అదేవిధంగా ఇంకొకటి మనకు అరుణ్ టెక్కిన్ తెలుగు ఈ రెండు ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనకు యూపీఎస్సి దీనికి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ మనకు ఫర్ జనరల్కి మనకు అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసుకోవడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే నెల్లు మనకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు దీనికి మేల్ అప్లై చేసుకోవచ్చు ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు ఫస్టే చెప్తున్నా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఇక పేమెంట్ మెథడ్ ఆన్లైన్ మనకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా మనకు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు క్రెడిట్ ఆర్ డెబిట్ ద్వారా కూడా ఓకేనా ఇంకా స్టార్టింగ్ ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఎయిటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సెవెన్ నైన్ మనకి ఏడో తారీఖు తొమ్మిదో నెల మనకైతే ఎండ్ కావడం జరుగుతుంది ఈ వీడియో అయితే నేను లేట్ చేస్తున్నాను ఇదివరకు చూస్తుంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి కొంతమంది తెలియకపోవచ్చు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం చేయడం జరుగుతుంది మనకు కంపల్సరిగా ఫోర్టీన్ టు ట్వంటీ నైన్ బిట్వీన్ సిక్స్ పిఎం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి విత్డ్రా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ మనకు వచ్చేసి సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ మనకైతే అప్లికేషన్ పేమెంట్ అయితే లాస్ట్ డేటు ఇక రిటర్న్ ఎగ్జామ్ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ బిట్ ఈరోజు మనకు జరుగుతుందని చెప్పేసి మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకేనా మనకు దీనికి సంబంధించి ఈవెంట్స్ ఏముంటాయి మనకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మ్యాక్సిమమ్ మనకి ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకు ఎస్సీ ఎస్టీకి మనకు ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ రికనైజ్డ్ బోర్డు మనకి ఏ బోర్డు నుండి అయినా మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎనీ డిగ్రీ గ్రా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే సరిపోతుంది ఓకేనా ఎనీ డిగ్రీ మనకి ఎక్కడి నుండి అయినా సరే మనకి ఏ యూనివర్సిటీ నుండి అయినా సరే మనకు ఉంటే సరిపోతుంది ఓకేనా ఇక మనకు దీంట్లో వేకెన్సీస్ పరంగా చూసినట్లయితే బిఎస్ఎఫ్ సెవెంటీ ఎయిట్ మనకు సిఆర్పిఎఫ్ థర్టీన్ సిఎస్ఎఫ్ సిక్స్టీ నైన్ ఐటీబీపీ ట్వంటీ సెవెన్ ఎస్ఎస్బి ట్వంటీ టూ ఓకేనా ఇవి మనకు టోటల్ టూ నాట్ నైన్ పోస్టులు ఖచ్చితంగా అందరూ అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే మంచి పోస్టులు ఇవి మనకు స్టార్టింగే మనకైతే సోల్జర్ కాకుండా మనకు హయ్యర్ పోస్ట్ అన్నట్టు ఒక ఆఫీసర్ లెవెల్స్ పోస్టు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి సైనింగ్ ఆఫ్ జై హింద్